తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడులో 16.42% పోలింగ్ నమోదైంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడి స్థానం నుంచి పోటీ చేస్తూ ఉండగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కళాతూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బోడినాయక్కనూరు నుంచి పోటీ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో విజయ్ 2 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఓటు వేశారు. ఇక అసోంలో ఇప్పటి వరకు 27.08%, కేరళలో 28.19% పోలింగ్ జరిగింది. పుదుచ్చేరిలో 27.07%, బెంగాల్లో 33.46% పోలింగ్ నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడులో 16.42% పోలింగ్ నమోదైంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడి స్థానం నుండి పోటీ చేస్తుండగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కళాతూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బోడినాయక్కనూరు నుంచి పోటీ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో విజయ్ 2 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఓటు వేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని స్టేలా మేరీస్ కళాశాల పోలింగ్ బూత్ లో ఓటు వేశారు రజనీకాంత్. మక్కల్ నీది మయ్యూం అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నైలోని ఎల్లమ్స్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూతుళ్లతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తలా అజిత్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువాయున్మూరులోని బూత్ కు వెళ్లి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతన్ని మొబైల్ లాగేసుకున్నాడు అజిత్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఉదయశి, ఏదైతే పెద్ద ఎత్తున తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనేది అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే గతానికి పోలిస్తే ఈసారి చాలా మందకోడిగానే పోలింగ్ అనేది అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 12 గంటల వరకు చూసుకుంటే కూడా కేవలం 22% అనేది తమిళనాడు ఎన్నికల పోలింగ్లో భాగంగా ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మరొకవైపు దీనికి భిన్నంగా ఇటు పుదుచ్చేరిలో కావచ్చు, కేరళలో కావచ్చు అత్యధికంగా నమోదవుతుంది. గతానికంటే ఎక్కువగా కూడా అక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరిలో ఇప్పటికే 35% పైగా కూడా అక్కడ పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక కేరళలో కూడా గతానికంటే భిన్నంగా దాదాపు 31% పైగా కూడా అక్కడ కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అక్కడ ముఖ్యంగా హిందూ ఓటర్లు అనేది ఎక్కువగా వచ్చి ఓటు వేయడానికి మక్కువ చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడిన క్రమంలో కూడా ఎక్కువ మంది కేరళలో ఈ యొక్క శబరిమల ఇష్యూ కారణంగానే ఎక్కువ మంది ఓటర్లు వచ్చి ఓటు వేస్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ వస్తున్నారు. సో ఈ రకంగా 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అనేది కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే అతి ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఓటింగ్ శాతం అనేది ఉదయం వరకే పరిమితమైంది. దాని తర్వాత మాత్రం ఓటర్లు అనేది పోలింగ్ బూత్లు ఎక్కడా కూడా కనిపించడం లేదు. చాలా వరకు కూడా చాలా తక్కువగానే పోలింగ్ బూత్లన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా వరకు ఖాళీగా
దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయాన్నే ఓటర్లలో చైతన్యం నింపడానికి ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికి రావాలంటూ కూడా ఏదైతే ఓటు వేసినటువంటి కమలాసన కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇతర కీలకమైనటువంటి నేతలు కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, విజయ్ కావచ్చు, ఏకంగా విజయ్ అయితే సైకిల్లో కూడా వచ్చి మరీ చెప్పుకోవడం కూడా జరిగింది. సో చాలామంది ప్రముఖులు చెప్పినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ఓటు వినియోగం చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దాదాపు 234 స్థానాలు ఉండేటువంటి తమిళనాడులో ఈసారి ఎలాగైనా సరే తమ పట్టును నిరూపించుకోవడానికి, ఈసారి తమ సత్తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. వీధి వీధికి ఇంటింటి ప్రచారం కూడా చేశారు. కరోనా ఉన్నప్పటికీ దాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించారు. కానీ అందుకు తగ్గట్టుగా ఓటర్లు మాత్రం ఇప్పటి వరకు అయితే పోలింగ్ బూతుల వైపు మాత్రం చూసేట్టుగా కనబడట్లేదు. చాలా తక్కువగా, చాలా మందకొడిగా తమిళనాడులో అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ దాదాపు 6 గంటల వరకు టైం ఉన్న నేపథ్యంలో సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి 9-10 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది అనే ఆశలో అయితే ఇటు అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ తమిళనాడులో కూడా ఎక్కువగా ఈ పోలింగ్ శాతం అనేది చాలా వరకు కూడా తక్కువ ఉంది. ఇక్కడ ఇటు డిఎంకేతో పాటు ఏఐడిఎంకే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. దక్షిణ తమిళనాడులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాకు ఎక్కువగా ఓట్లు పడతాయని చెప్పి భావించినప్పటికీ ఆ జిల్లాలో ఉన్నాయి, ఇక కోయంబత్తూరుతో కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో చాలా తక్కువగానే ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఓటర్లను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి, ఇంకా దాదాపు 6 గంటల సేపు సమయం ఉన్న నేపథ్యంలో ఆ టయానికి వచ్చి ఓటర్లు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాత్రం మళ్ళీ మరొకసారి మీడియా ముందుకొచ్చి ప్రముఖులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక దాదాపు ఇక శశికళతో పాటు ఇప్పటికే శశికళ రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కనీసం ఓటు హక్కు వినియోగించేందుకు కూడా అర్హత సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వేదనిలయాన్ని మెమోరియల్గా మార్చిన నేపథ్యంలో శశికళ ఓటు హక్కును కోల్పోయింది. దీని కారణంగా ఆమె ఈసారి తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా తమిళనాడులో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం అనేది చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆ దిశగా అక్కడికి పోలింగ్ బూత్ల వైపు మాత్రం రాలేదని చెప్పుకోవాలి. ఇక ఆర్కే నగర్ గత ఎన్నో ఏళ్ళుగా జయలలిత బతుకున్న క్రమంలో అక్కడే ఆమె పోటీ చేస్తూ వచ్చారు. ఆ నియోజకవర్గంలో కూడా ఓటింగ్ శాతం అనేది చాలా వరకు కూడా తక్కువగానే ఉంది. అక్కడ ఎక్కువగా తెలుగు ఓటర్లు అనేది ఉంటారు. ఈసారి తెలుగు ఓటర్లు కూడా చాలా వరకు తక్కువగానే అక్కడ ఓటింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఉన్నటువంటి సీఎం పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడిలో మాత్రం పోలింగ్ అనేది చాలా సజావుగానే సాగుతుంది. ఇక డిఎంకే నేత స్టాలిన్తో కావచ్చు, 1000 లైట్స్ ఖుష్బు పోటీ చేసినటువంటి స్థానంలో కూడా ఎక్కువగా పోలింగ్ శాతం అనేది నమోదవుతుంది. సెలబ్రిటీలు ఎవరైతే నిలబడ్డారో, ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే నిలబడ్డారో అక్కడ పోలింగ్ శాతం అనేది చాలా ఎక్కువగానే కనబడుతున్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఆ స్థాయిలో పోలింగ్ అయితే కనబడటం లేదనే చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఏ విధంగా పోలింగ్ బూతులకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే దీనికి భిన్నంగా మాత్రం కేరళలో అత్యధికంగా ఓటింగ్ శాతం అనేది అయితే నమోదవుతుంది. దీనిపై మాత్రం అక్కడ ఉన్నటువంటి బీజేపీ కూటమి మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సో మా ప్రణాళికలు వర్కౌట్ అయ్యాయి, ఖచ్చితంగా తమ హిందుత్వం ఏదైతే ఆ యొక్క నినాదంతో వెళ్ళామో అది బాగా ఓటర్లకు చేరింది, అందుకే ఈ యొక్క పోలింగ్ శాతం అనేది కేరళలో పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ సీఎంగా ఉన్నటువంటి పినరయి విజయన్ సైతం ఓటు హక్కు వినియోగించుకోవాలి చెప్పినప్పటికీ అంతకు మించినటువంటి ఓటింగ్ రావడంపై మాత్రం అధికార పార్టీలో కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణం కనిపిస్తుందా అనే ఆలోచన అయితే అక్కడ నెలకొని చెప్పాలి. మరి చూడాలి ఏ రకంగా ఈ యొక్క పోలింగ్ శాతం అనేది కంక్లూజన్ వచ్చే టయానికి ఏ విధంగా ఉంటుందనేది. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.